시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యాపారి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా అమరావతి గ్రామాపూర్కు చెందిన 32 మంది రైతులు అమరావతి భూముల అమ్మకంతో వచ్చిన డబ్బులను ప్రతి వ్యాపారికి వడ్డీకి ఇచ్చారు. మొత్తం 6 కోట్ల రూపాయలు ఆదిలాబాద్ లోని పడిగెల్వాడ్ సచిన్ అనే పత్తి వ్యాపారికి వడ్డీకి ఇచ్చారు. తర్వాత వ్యాపారి సచిన్ రైతులకు మొండి చేయి చూపడంతో వారంతా అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. లింగాపూర్ నుండి ఆదిలాబాద్ కు వచ్చిన రైతులు తమ డబ్బు తిరిగించేంత వరకు ఆదిలాబాద్ నుండి వెళ్లేదని తేల్చి చెప్పారు.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. వెన్నెల, ఇక్కడ ఆదిలాబాద్ లో అయితే ఇక్కడ ఒక రైతు అంటే ఒక అమరావతి గుంటూరు నుంచి వచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యాపారి ఎవరైతే పడిగల సచిన్ అనే ఒక వ్యాపారి ఉన్నాడో, వ్యాపారి తమను మోసం చేసి తమ వద్ద నుంచి సుమారు 6 కోట్ల వరకు అక్కడ నుంచి అంటే ఒక మధ్యవర్తి ద్వారా నమ్మించి డబ్బులు తీసుకొని వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే వాటికి వడ్డీ కోసం అక్కడ వాళ్ళ పంట నమ్మినటువంటి రైతులు ఆ వడ్డీ మీద ఆ డబ్బు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోయేసరికల్లా దాదాపు ఒక 20 మంది గుంటూరు రైతులు, లింగాపురంకు చెందినటువంటి ఒక రైతులు ఇక్కడికి వచ్చి రాత్రి ఉదయం నుంచి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారు, ఆందోళన చేస్తున్నారు. అక్కడనే టిఫిన్లు అవన్నీ తెప్పించుకుని అక్కడనే కూర్చున్నారు. అయితే తిరిగి ఆ యొక్క వ్యాపారి తమ డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలి వెళ్ళలేదు లేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ మాత్రం అంటే వాళ్ళు రైతులు చెప్తున్నటువంటి ప్రకారంగా ఆ వ్యాపారి అయితే ప్రస్తుతం ఇక్కడ అయితే అందుబాటులో లేడు. అయితే ఆ డబ్బులు తిరిగి వచ్చేంత వరకు మాత్రం వాళ్ళు అక్కడ నుంచి కదిలేదు అని చెప్తున్నారు. వెన్నెల, థ్యాంక్ యూ సత్యనారాయణ.